ప్రైజ్ లాడ్. వచ్చిన వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. మరి సిలువలో పలికిన రెండో మాట గురించి చెప్పడానికి నేను ఆశపడుతున్నాను. లూకా సువార్త 23:24 గురించి ధ్యానించడానికి పోతున్నాము. అందుకైన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశీలో ఉందివని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను నేను. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. మరి దేవునితో కూడా శిలువ వేయబడిన ఇద్దరు దొంగలు కూడా ఆయనతో శిలువ వేయబడినారు. కానీ యేసు మటం శిలువ వేయబడ్డానికి ఆయన పరిశుద్ధుడు కనుక మన పాపాల నిమిత్తం ఆయన మన కోసం శిలువ వేయబడేను. ఇద్దరు దొంగలు దేవుని దూషించిన వారే. కానీ కుడివైపు ఉన్న దొంగ మటం, నా కోసం దేవుడు మరణించినీడు, నా పాపల కోసం దేవుడు మరణించిందని గ్రహించి ఇంకొక దొంగతో అంటుండు, మనకి ఈ శిక్ష న్యాయమే, మనం చేసిన దానికి మనం శిక్ష అనుభవిస్తున్నాము, కానీ ఏ తప్పు చేయని యేసు కూడా మనతో సిలువలో వేలాడుతుండు అని దొంగ చెప్పినప్పుడు ఇంకొక ఇద్దరు దూషిస్తుండ్రు. అయితే ఒక దొంగ మటం తన పాపల్ని ఒప్పుకొని మారు మనసు పొంది ప్రభు నా పాపలను క్షమించు అని మొదటి దొంగ ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని వైపు చూసింది కనుక తన తప్పులు క్షమింపబడిని. వెంటనే దేవుడు నీ రాజ్యంలోకి వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమన్న అని చెప్పినప్పుడు ఆ దొంగ విశ్వసించిండు, నిరీక్షించిండు, నేను కూడా దేవునితో కూడా పరలోకానికి ఉంటాను అని తక్షణమే తన పాపలను ఒప్పుకొని పశ్చాత్తాపడి మారు మనసు పొంది నేను ఆ దొంగ. కానీ మనము ఎన్నో సంవత్సరాల నుంచి వస్తున్నాము మందిరానికి పోతున్నాం, కానీ ఆ దొంగ క్షణంలోనే తన జీవితాన్ని మార్చుకునిండు. కానీ మనం ఈరోజు మార్చుకుంటున్నామా? దొంగ వలే ప్రభు నేడు నువ్వు నీ రాజ్యంలో చేర్చుకున్నానా మాట చెప్పడానికి మన ధైర్యం ఉంటుందా? ధైర్యం చెప్పలేము, ఎందుకంటే మనం వస్తున్నామో పోతుంది కానీ అంత నిరీక్షణ లేదు, మనకి అంత పట్టుదల లేదు. ప్రభు డైలీ మనం ప్రార్థించలేకపోతున్నాము, బైబిల్ చదివి నిరీక్షించలేకపోతున్నాము. కానీ ఒక్క క్షణంలోనే ఆ దొంగ మారి పరలోక రాజ్యంలో ప్రవేశించింది. చిన్న సందేహ వాక్యం జీవించింది.